శ్రీ మహాగణాధిపత శ్రీమాత్రే నమ శ్రీపాదవల్లభదత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమ ఈ మాసము నుండి సంపూర్ణ మాస ఫలితములో మీకు అందించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది మన మాస ఫలితములలో భాగంగా మకర రాశి వారికి ఈ నెల వైశాఖం మే మాసం ఎలా ఉందో విశ్లేషణ చేద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది మకర రాశి వారికి బృహస్పతి ఒకటో స్థానంలో సంచారం చెయ్యటం శనైశ్వరుడు ఏడాదంతా ఒకటే స్థానంలో సంచారం చెయ్యటం రాహువు శుభమైనటువంటి ఫలితములను ఇస్తూ ఆరవ స్థానంలో సంచారం చేయటం కేతువు పన్నెండవ స్థానంలో సంచారం చేయటం ఈ మాసంలో శుక్రుడు రాహువు శుభమైనటువంటి ఫలితాలను ఇస్తూ రవి కుజ గురులు అర్ధశుభులుగా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు కొత్త ఆలోచనలకు కొత్త పథకాలకు కొత్త ప్రణాళికలకు ఈ మాసం మీకు చాలా అనుకూలం ముఖ్యమైనటువంటి విషయాల్లో శాంతంగా వ్యవహరించాలి ఎప్పుడూ ఒత్తిడిని మాత్రం మీ దగ్గరికి రానివ్వకండి ఒత్తిడితో కురుంగుపాటు అనేటువంటిది కలుగుతుంది వ్యాపారస్తులకు తాము చేసేటువంటి వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండమని గ్రహ నిర్దేశిస్తూ ఉన్నది ఈ రాశి వారందరూ ఆర్థిక విషయములలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం ఆర్థికంగా ప్రణాళిక అనేది లేకపోతే ఇబ్బంది పడతారు చేసే పనులలో మీకు స్పష్టత అవసరం స్పష్టత ఉంటేనే ముందుకు వెళ్ళండి ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తుంది తోటి ఉద్యోగుల సహకారం వల్ల కొన్ని పొగడ్తలు ప్రశంసలను మీరు మీ వృత్తి ఉద్యోగాదుల్లో పొందవచ్చు అలాగే పెద్దలతో ఆంతరంగికమైనటువంటి చర్చలు ఈ మాసంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి శ్రమ ఎంత చేస్తే అటువంటి శ్రమకు అంతటి తగిన ఫలితాన్ని ఈ మాసమంతా మీరు పొందవచ్చు అయితే శనైశ్వరుడి యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త అవసరం ఆరోగ్య విషయంలో శరీరమును కాపాడుకోండి అలాగే మాట పొదుపు పాటించడం చాలా అవసరం అనవసరమైనటువంటి కలహాలకు దూరంగా ఉండటం రాజకీయ నాయకులు అనవసరమైన చెప్పుడు మాటలు విని తమ దగ్గర ఉన్నటువంటి వారి నిందలకు గురవుతారు అందువల్ల చెప్పుడు మాటలు వినకండి ఆ అటువంటి మాటలను మీ దగ్గరికి రానివ్వకండి మనశ్శాంతిగా ఈ మాసమంతా గడిపే ప్రయత్నం చెయ్యండి మహిళలకు విపరీతమైనటువంటి శ్రమ వల్ల మానసికమైన అసంతృప్తి కలుగుతుంది అయితే ఇంట్లో ఉన్నటువంటి వారందరి సహాయ సహకారాల వల్ల ఒత్తిడిని అధిగమించి తాము అనేక పనులలో ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు ఆరోగ్యం మీద మహిళలకు చాలా శ్రద్ధ అవసరము ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు విపరీతమైనటువంటి కఠోర శ్రమ ద్వారానే ఉత్తీర్ణత పొందే అవకాశము ఉన్నది భవిష్యత్తు గురించి ఇప్పుడే ప్రణాళిక చేసుకొని ప్రణాళికకు తగినటువంటి విధంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయండి ఈ రాశివారు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్తోత్రము హనుమాన్ చాలీసా పారాయణము సోమవారం నాడు శివుడికి అభిషేకం చెయ్యటం శనైశ్వరుడికి ధ్యాన శ్లోకం నీలాంజన సమాభాసం అనేటువంటి శ్లోకమును పంతొమ్మిది సార్లకు తక్కువ కాకుండా ప్రతిరోజు పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు మకర రాశి వారు ప్రతి నిత్యము శనైశ్చర ధ్యానం చేయటం ద్వారానే ఈ నెల సంపూర్ణమైనటువంటి అనుకూల ఫలితాలను పొందుతారు అందువల్ల శనైశ్చర ధ్యానం చెయ్యండి చక్కటి శనైశ్వర అనుగ్రహాన్ని పొందండి మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ హబ్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గాయ్స్ దిస్ ఇస్ వినేకుయా హై నేను మీ సదాక్షి వర్మ హై దిస్ ఇస్ అవంతక దಿಸ್ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ